భగవాన్ చెప్పారు, జనరల్ ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఈ నిరంతరం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా ఇది జ్ఞాపకం ఉంచుకుంటే మీరు ప్రమాదంలో పడరు. ఈ మొక్క మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ప్రమాదంలో పడరంతకు చూస్తున్నాను. భగవాన్ చెప్పారు, అహంకారంతో కనుక ఎవరి మనిషికి ఉపకారం చేసినా ఆ ఉపకారం వీడికి కానీ పొందిన వాడికి కానీ ఇద్దరికి కూడా ఉపయోగం ఉండదని చెప్పారు. ఏం మాటలండి, ఇమ్మోర్టల్ వర్డ్స్. మన దేహం మోర్టల్, మన దేహం నశిస్తుంది కానీ ఈ మాటకు నశించలేదు. ఎంచేత ఈ మాటలో ఏముంది? సత్యం ఉంది. సత్యము లేని మాట కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈ మాటలో ఏముంది? సత్యం ఉంది. మీరు దీన్ని, ఈ మాట మీద మీకు ఇష్టం లేకపోతే, రోతగా ఉంటే, ఈ మాటలు వినటం వల్ల మీకు రోతగా ఉంటే, ఒక తాడి లోతు అంత గొయ్యి తీసి ఈ మాటని ఆ గొయ్యిలో కప్పెట్టేసినప్పటికీ ఆ గోతిని విడదీసుకుని బయటికి వచ్చి ఈ మాట మీద ఎదురుగుండా నిలబడతాం. ఈ మాటలు ఎవడు చెప్పగలడు? ద్వేషరహితుడే చెప్పగలడు. తోటి మానవులను చూసి ద్వేషించే మనిషి ఇటువంటి మాటలు చెప్పలేదు. ఎవడైతే ద్వేషరహితుడు వాడి మటుకి ఈ మాటలు చెప్పగలడు, ఈ మాటలకి స్పందిస్తాడు. భగవాన్ చెప్పిన మాటలు కానీ మన శాస్త్రం చెప్పినటువంటి ఈ మాటలు, ఈ సందేశాన్ని ఎవరికైతే ద్వేషం లేదు వినేవాళ్ళు కూడా, ఎవరికైతే ద్వేషం లేదు వాడి హృదయంలోని స్పందన కలిపించు. ద్వేషపూరితమైతే హృదయంలో, ద్వేషపూరితం ఉంటే హృదయంలో స్పందన కలగనే కలగదు. నువ్వు అహంకారంతో ఎదుట వాడికి ఉపకారం చేయొచ్చు, ఎదుట వాడికి నువ్వు మంచి చేయొచ్చు అహంకారంతో. దానివల్ల నువ్వు కానీ, నీ వల్ల ఉపకారం పొందిన వాడు కానీ, నీకు అహంకారంతో ఎదుట వాడికి ఉపకారం చేస్తే నీ అహంకారం పెరుగుతుంది. నీ వల్ల ఉపకారం పొందిన వాడికి, వాడికి జ్ఞానం రాల్సరి కదా, ధ్యానత్వం వస్తుంది.